అధికారమే లక్ష్యం. ఒత్తే మార్గంగా జట్టు కట్టిన టీడీపీ జనసేన అభ్యర్థుల ఎంపికపై ఫోకస్ పెట్టాయి. హై లెవెల్లో చర్చలు జరుగుతుంటే గ్రౌండ్ లెవెల్లో బల ప్రదర్శనలు తెరపైకి వస్తున్నాయి. ఆశావహుల ర్యాలీలతో గుంటూరు రాజకీయం గరంగరంగా మారింది. ఉమ్మడి గుంటూరు జిల్లాలో టీడీపీ జనసేన మధ్య రాజకీయం రసవత్తరంగా మారింది. రెండు పార్టీల మధ్య సమన్వయం ఉందంటూనే విడివిడిగా పాదయాత్రలు ర్యాలీలు చేపట్టడం చర్చగా మారింది. తెనాలి, సత్తెనపల్లి ఆక్రమంలోనే తాజాగా గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో జన సైనికులు పాదయాత్ర చేపట్టారు. గుంటూరు వెస్ట్ ను ఫ్లెక్సీలు బ్యానర్లతో నింపేశారు జన సైనికులు. ఎక్కడ చూడు జనసేన నేత బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ పోస్టర్లే. అంతేకాదు ఆయన ఆధ్వర్యంలో పాదయాత్ర కూడా చేపట్టారు. మంత్రి విడదల రజని గుంటూరు వెస్ట్ వైసీపీ ఇన్ఛార్జిగా ఉన్నారు. టీడీపీ జనసేన పొత్తులో భాగంగా ఎవరు బరిలోకి దిగుతారనే చర్చ జరుగుతోంది. సంతానలేమి సమస్యతో బాధపడుతున్నారా? చింతించకండి. సుమారు 90,000 జంటలకు ఆనందం నింపింది ఒయాసిస్ ఫర్టిలిటీ. ఈ రోజే 7825893600కి కాల్ చేయండి. సంతానోత్పత్తి చికిత్సపై భారీ డిస్కౌంట్లు పొందండి. గుడ్ న్యూస్ చెప్పండి. గుంటూరు వెస్ట్ ను తమకే కేటాయించాలని స్థానిక జన సైనికులు పట్టుబడుతున్నారు. అభ్యర్థుల ఖరారుపై చర్చలు జరుగుతున్న టైంలో బోరవైన శ్రీనివాస్ యాదవ్ పోస్టర్లు పాదయాత్ర తెరపైకొచ్చాయి. గుంటూరు వెస్ట్ ను జనసేనకే ఇవ్వాలనే డిమాండ్కు ఈ సంకేతమని స్థానికంగా చర్చ జోరందుకుంది. బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ పాదయాత్రలో జనసేనతో పాటు టీడీపీ లీడర్లు, క్యాడర్ కూడా పాల్గొన్నారు. మేము ప్రజలకు ధైర్యం చెప్పడం కోసం, మీరు ఎక్కడ భయపడద్దు, ఈ నాయకులకి, మంత్రులకి, ఎమ్మెల్యేలకు భయపడద్దు, మేము మీ ముందుంటాం, మీతో పాటు నడుస్తామని చెప్పి తెలియపరచడం కోసం ఈరోజు మేము ఈ కార్యక్రమం తీసుకున్నాం. మేము చాలా సమన్వయంతో టిక్కెట్ ఎవరికి ఇస్తారని ఆలోచించకుండా ప్రజల కోసం పనిచేస్తా ఉన్నాం. టిక్కెట్ ఎవరికి ఇచ్చినా కూడా ఇదే రకమైన ఉత్సాహంతో మేము పనిచేస్తామని చెప్పి అది సంగతి. టికెట్ ఎవరికిచ్చినా కలిసి పనిచేస్తామంటున్నారు బోనబోయిన శ్రీనివాస్. గుంటూరు వెస్ట్ సిటీని తమకే కేటాయించాలనే డిమాండ్ లో భాగంగానే ఈ పాదయాత్ర అనే గుసగుసలు గుప్పమంటున్నాయి. అదే నిజమా? పాదయాత్ర, బోనబోయిన శ్రీనివాస్ బల ప్రదర్శన, అభ్యర్థుల జాబితా తెరపైకొచ్చాక ఏది నిజమో ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు మాత్రం రకరకాల ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి.